నందమూరి కళ్యాణరామ్ ఒకవైపున నిర్మాతగా నిర్మాణ వ్యవహారాలు చక్కబెడుతూనే మరోవైపున నటుడిగా తనకి నచ్చిన సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వెళ్తున్నాడు. నందమూరి కళ్యాణరామ్ ఎమ్మెల్యే అవబోతున్నాడట. అవును, ఆ విషయాన్ని ఎంపీతో ఛాలెంజ్ చేసి మరీ చెప్తాడట. అయితే ఇదంతా రియల్ లైఫ్లో కాదు, రియల్ లైఫ్లో శ్రీను వైట్ల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన ఉపేంద్ర తయారు చేసిన ఈ కథకు కళ్యాణరామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. టచ్తో కూడిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో కళ్యాణరామ్ ఎమ్మెల్యేగా కనిపిస్తాడట. ఓ ఎంపీతో సవాల్ చేసి ఎమ్మెల్యే అవుదామని డిసైడ్ అవుతాడట కళ్యాణరామ్. అందుకోసం వెరైటీ వెరైటీ పథకాలు ప్రవేశపెడతాడట. ఎమ్మెల్యే అంటే మంచి లక్షణాలు కలిగిన అబ్బాయి అనే అర్థంలో హీరోని చూపుతారట. దర్శకుడు ఉపేంద్ర ముందుగా సునీల్ కోసం అనుకున్న కథను ఆ తర్వాత కళ్యాణరామ్ బాడీ లాంగ్వేజ్కి తగినట్లుగా మార్పులు చేశాడనే టాక్ వినిపిస్తోంది. ఇది శ్రీను వైట్ల మార్క్ స్క్రీన్ ప్లేతో ఉంటుందట. ప్రస్తుతం ఎన్టీఆర్ కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు కళ్యాణరామ్. ఇలాంటి మరిన్ని తెలుగు టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే మా తెలుగు ట్రెండ్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.